మనం హైదరాబాద్ లో పెద్దగా బ్రహ్మాండంగా మార్కెట్ లో కొట్టిన లీజుకి తీసుకుని మొత్తంగా హోల్సేల్ బిజినెస్ చేస్తున్నాం. జై హింద్. మంచి విషయం మాట్లాడేటప్పుడు అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక అమ్మాయి నువ్వు నచ్చలేదు పోరా అని మొహం మీద ఉమ్మేసింది. ఆ తడి కూడా ఇంకా ఆరలేదు. ఆ లోపల ఇంకో అమ్మాయిని చూడమంటే వాడు మనసు బాధపడదా? నా మనసు బాధపడదు కానీ ఫోన్ లేవు. నా మనసేం బాధపడలేదమ్మా. మరి ఏం పర్వాలేదు, మనం రేపే వెళదాం. ఇంకా రెండిల్లే ఉందమ్మా, ప్లీజ్ అమ్మా. ఓకే, ఎండకి తట్టుకోలేకపోతున్నాను. ఒక ఆరెంజ్ పండు ఇయ్యమ్మా. రే రారా, వచ్చేసాం. ఒరే అల్లుడు, అక్కడ చూసావా, కుళాయి రెడీ వస్తుంది. రే బండ దొస్తుందిరా. ఏంటక్క సంటోడిని దున్నపోతుంది తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? వైన్ షాప్ కి. పిల్లని చూడడానికి వెళ్తున్నా. ఏంటక్క ఇది, ఒకసారి అమ్మాయిని చూడడానికి వెళ్తే పర్వాలేదు, ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను, అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఇదే పని అయిపోయింది. నీ అబ్బాయికో మంచి సంబంధం ఉందని చెప్పాను కదా, దాని గురించి ఏమంటావు? ఆ అమ్మాయికి నా కొడుకు కాయగూరల వ్యాపారం చేయడం నచ్చలేదంట. అదంత మాట దాన్ని చూస్తే పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మలా ఉంటది. ఆ సమాధానం తెలుగులో మనం కూరగాయల వ్యాపారం చేస్తున్నాం అంటే వాళ్ళు మనల్ని తక్కువగానే అంచనా వేస్తారు. ఇంగ్లీష్ లో మార్కెట్ లేదు లేదు, ఐఎన్జి పెట్టి షేర్ మార్కెటింగ్ అని చెప్దాం. ఏమంటావు? వాళ్ళు డీటెయిల్స్ అన్ని అడిగితే, డీటెయిల్ అడిగారంటే మార్కెట్ నుంచి షేర్ చేసి వ్యాపారం చేస్తున్నాం అని చెప్దాం. ఏమంటారు? ఏంటి, నేను మాత్రమే మాట్లాడతాను, మీరిద్దరు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. ఏంటమ్మాయి, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఏంటి మాట్లాడలేదు, సమాధానం చెప్పు. నోరు మెదపకూడదు. అమ్మా కావేరి, వచ్చి దండం పెట్టుకో అమ్మా. అమ్మాయి భారతరాజా సినిమాలో లాగా ఓవర్లాప్ లోనే వస్తుంది, త్వరగా ఎంట్రీ ఇవ్వమ్మా. అమ్మాయి అందరికి దండం పెట్టు. ఇదొకటా? రే, అమ్మాయి వంటింట్లోనే మేకప్ చేసుకుని అలాగే వచ్చేసినట్టుగా ఉంది, నాకే నచ్చలేదు, వెళ్ళిపోదాం రారా. పర్వాలేదు మామా, కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అమ్మాయి నల్లగా ఉన్నా కళగా ఉందిరా, మన అమ్మలాగా. ఊరుకోమా, ఇలా చూడు మావా, ఇంకా రెండేళ్లే ఉంది, లేదంటే ఆరేళ్లు వెయిట్ చేయాలి. సంసారం లేకుండా మనం అన్నేళ్లు తట్టుకోలేము మామా. కాదు మావా, నా మాట దీన్ని ఓకే చేసేద్దాం. రే, ఈ పిల్లల్ని పెళ్లి చేసుకున్నామంటే కుటుంబ నియంత్రణ పాటించాలి. అరే ఏంటి బాబు ఈ షేర్ మార్కెటింగ్, సడన్ గా ఎక్కుతుంది దిగుతుంది. అదేమన్నా లిఫ్ట్ రా, పైకి కిందకి. చాలా పెద్ద మనుషులందరూ దీంట్లో సూసైడ్ కూడా చేసేసుకున్నారు. లాస్ట్ 6 మంత్స్ లో మన రాష్ట్రంలో 25 మంది, ఇండియాలో 216 మంది, ప్రపంచ స్థాయిలో 989 మంది ఈ షేర్ మార్కెట్ వల్ల చచ్చేపోయారు. బాబు నేనే 100,000 కొద్ది డబ్బు పెట్టి మొత్తం లాస్ అయ్యి ఇప్పుడు ఈ డబ్బా ఇంట్లో వచ్చి అద్దుకుంటున్నాను. నువ్వు ఇంకా చావలేదా? అది ఒక జోదం లాంటిది బాబు. మనకి అల్లుడుగా వచ్చేవాడు రోడ్డు మీద బండి తోసుకుంటూ కాయగూరలు అమ్మినా కూడా మనకు పర్వాలేదు. కానీ రోజుకి 200 సంపాదించిన సొంత కాలు మీద నిలబడాలి. సొంతంగా సంపాదించాలి తమ్ముడు, సొంతంగా. కళ్ళు తిరుగుతున్నాయా? బయటకు రా, పేడ నీళ్ళు నీ మొహన కొడతా. పిల్లని చూడడానికి తీసుకొచ్చి పిచ్చెక్కిస్తున్నావు. రే అల్లుడు, వెళ్ళిపోతాం. పదరా. ఒరే అల్లుడు, దేవుడు మంచివాళ్ళని పరీక్షిస్తాడు రా. డెఫినెట్లీ. నిన్నెందుకు పరీక్షిస్తున్నాడు బ్యాడ్ గాడ్? ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్. వావ్, ఏం అర్థం కాలేదు. రేపే నేను అంబానీలా అయిపోయాననుకో, నా జీవిత చరిత్ర రాయడానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అవుతాయిరా. తక్కువలో 200 పేజీలైనా ఉండాలి కదా, తక్కువలోది 60 పేజీలంటే పుసుకుమని స్టోరీ అయిపోతుందిరా. నా జీవిత చరిత్ర పాటల పుస్తకంలో ఉండకూడదు, పాఠ్య పుస్తకంలో స్కూల్లో ఉండాలి. రే, అవమానం తట్టుకోలేక చిన్నమ్మ మళ్ళీ ఊరేసుకోవడానికి వెళ్ళిపోతుందిరా, ఆపరా. అమ్మా అమ్మా, వెళ్ళకమ్మా, చూసేదంతా ట్రై చేయకు. నేను ఇంటిపైకి ఎక్కి పెంకులన్నీ తీసి కిందకి దిగలేనమ్మా. ఐ వెరీ టైర్డ్. రే, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కాపాడేమనుకో, ఎండు చేపలు కొడుతున్నా. చెప్పదా? పదమా చిన్నమ్మ. నీళ్ళు కొట్టండి తొందరగా. నిన్న ఇలా మొహం ముడుచుకుని వెళ్ళింది. ఏంటక్క అలా మొహం ముడుచుకున్నావని అడిగాను. నా కొడుకు ఏ పిల్లకి నచ్చలేదని చెప్తుంది. ఆ మొహం ఎవరికి నచ్చదని చెప్పండి, మీరే చెప్పండి. ఏదో అందగాడికి సంబంధాలు చూసినట్టు తెగ ఆరాటి పడిపోతుంది. ఆడి మొహానికి తగ్గదే కదే దొరుకుద్ది.